రోజురోజుకు ఖమ్మం కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సొంత పార్టీ ఏర్పాటు దిశగా పొంగులేటి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పొంగులేటితో నల్గొండ జిల్లాకు చెందిన చెక్కిలం అనిత్ కుమార్ తో పాటు టీటీడీపీ నేతలు తాళ్ళూరి జీవన్ కుమార్, తోటకూరి శివయ్య చర్చలు జరుపుతున్నారు. అయితే పొంగులేటి అనుచరులు సొంత పార్టీ ఏర్పాటు దిశగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. ఎస్ సైదులు. హరీష, ఖమ్మం జిల్లా కేంద్రంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొత్త సమీకరణాలు మారుతున్నాయి. రోజు రోజుకు రాజకీయ సమీకరణాల్లో మార్పులు చేర్పులు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ బహిష్కృత నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ పార్టీలో చేరాలని, బీజేపీ చేరికల కమిటీకి సంబంధించిన నేతలు అంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవడం, ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. తీరా ఆహ్వానించిన తర్వాత కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. ఈ రోజు నల్గొండకు సంబంధించినటువంటి చెక్కెల అనిల్ కుమారు తన అనుచరులతో కలిసి దాదాపు 2 గంటల పాటు కూడా చర్చించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అసంతృప్తివాదులందరినీ కూడా తీసుకొని తన వద్ద వస్తానని, పార్టీకి సంబంధించిన దాంట్లో ఏ పార్టీలో చేరితే ఆ పార్టీలో శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా జాయిన్ అవుతాను, లేదు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే పార్టీలో తాను కూడా చేరతానని కూడా ఇప్పటికే చెక్కిల అనిల్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత టీటీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్న తాళ్ళూరి జీవన్ కుమారు, వీళ్ళంతా కూడా కలవడం, తోటకూరు శివయ్య, వీళ్ళిద్దరు కూడా కలిసి టీడీపీ పార్టీలో చేరేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి పార్టీ అధిష్టానం కూడా చంద్రబాబు నాయుడుతో కూడా తాము మాట్లాడిస్తామని కూడా హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి తను కూడా ఇంకా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. అంతా ఏ పని, మరి 2-3 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం ఆ తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి జిల్లా నేతలందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి పార్టీలో చేరే అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో 2 పార్టీలో చేరడం కంటే సొంత పార్టీలో ఒకటి ఏర్పాటు చేసుకొని, ఇప్పుడే తెలంగాణ సంబంధించినటువంటి రైతు సమితి కావచ్చు, తెలంగాణ సమైక్య సమితి అని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది. ఈ పార్టీ కనుక సొంతంగా తాను మాత్రం పార్టీ ఏర్పాటు చేస్తే ఆ పార్టీకి సంబంధించి ఇప్పటికే వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, కరీంనగర్ ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు, అసంతృప్త నేతలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఆ పార్టీలో చేరితే దాదాపు 45 సీట్లలో పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మహబూబ్నగర్ సంబంధించి జూపల్లి కృష్ణారావు కావచ్చు, వరంగల్కి సంబంధించి మిగిలిన నేతలు, అదేవిధంగా అంటే వరంగల్కి సంబంధించి రామ్ సాయం వాళ్ళ వియంకుడు అయినటువంటి రఘునందన్ రావు కూడా ఆ పార్టీ బాధ్యతలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రఘురామరెడ్డికి సంబంధించి బాధ్యతలు చూసే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క చూసుకుంటే ఖమ్మానికి సంబంధించి ఆయనే ప్రధానంగా బాధ్యతలు చూస్తూ ఆయన అనుచరులను కూడా పార్టీకి సంబంధించిన దాంట్లో కూడా సర్వే కొనసాగిస్తున్నారు. పార్టీ పెడితే ఎలా ఉంటుంది, లేదా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఆ 2 పార్టీలు చేరితే సైదులు, అంటే ఈ మధ్య కాలంలోనే బీజేపీ నేతలు కూడా కలవడం జరిగింది. మరోవైపు అంటే ఇక్కడ ఈటెల రాజేంద్ర క్లియర్గా చెప్పారు, వారి ఆలోచనలు మా ఆలోచనలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి, వారు మా పార్టీలోకి వస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఏదైతే సొంత పార్టీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు, బీజేపీ నేతలు మళ్ళీ ఆయనతో కలిసి మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికే ఈటల రాజేందర్ చెరికల కమిటీ చైర్మన్ గా, అదేవిధంగా రఘునందన్ రావు, మిగిలినటువంటి నేతలందరూ కూడా సుమారు 5 గంటల పాటు చర్చించారు. 5 గంటల్లో చర్చించిన తర్వాత నాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు వాళ్ళకి రఘునందన్ రావు కావచ్చు, ఈటల రాజేందర్ కి జరిగినటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అవమానాల మీద కూడా చర్చ జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో పార్టీలో చేరిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ సస్పెండ్ అయ్యేంత వరకు తనకు జరిగినటువంటి అవమానాలు కూడా చర్చించుకున్నారు. ఈ 2 అంశాలు చర్చించుకున్న తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే కేవలం బీజేపీ పార్టీకే సాధ్యమవుతుంది. దీనికి సంబంధించి అమిత్ షాతోనూ నడ్డాతో కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. మరొకసారి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెట్టినటువంటి ప్రతిపాదనలు, డిమాండ్స్ అన్నిటిని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఆ దిశగా చర్చించిన తర్వాత మళ్ళీ మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశానికి సంబంధించి కేంద్ర నేతలతోనే చర్చ కొనసాగుతుంది. మరొకసారి కూడా ఈటల రాజేందర్ బృందం చర్చించి ఆ తర్వాత సమావేశం ఏర్పాటు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మేజర్ గా వాళ్ళు కూడా ఈటల రాజేందర్ చెప్పింది కూడా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి కాకుండా ఓడించడం కోసం తమ తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అవమానాలు ఎవరైతే ఎదుర్కొన్నామో వాళ్ళంతా కూడా ఒకే తాటుపై వచ్చి బీఆర్ఎస్ పార్టీని ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం, కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని కూడా చెప్పడం జరిగింది. బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఇప్పటికే జూపల్లి కృష్ణారావు కూడా తను మాట్లాడామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మరోసారి బీజేపీ నేతలు సమావేశమయ్యే అవకాశం
అంశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దూకుడు పెంచారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మిగతా నేతలందరూ కూడా మరోసారి సమావేశం ఏర్పాటయ్యి పొగిలేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి వాళ్ళ డిమాండ్లు ఏంటనే దాని మీద కూడా ఇప్పుడే ప్రియాంక గాంధీతో కూడా ఇన్ఛార్జిగా ఏర్పాటు చేసుకోవడం, రాహుల్ గాంధీ టీం కూడా ఒక హైదరాబాద్ లో రెండు పర్యాయాలు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించడం, వాళ్ళతో పార్టీలకు సంబంధించిన వస్తే ఎలా ఉండాలి, తెలంగాణలో ఎలాంటి పదవులు కావాలి అన్న దాని మీద కూడా స్పష్టత ఇచ్చే అవకాశం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి బీజేపీ నేతల ముందు అడ్వాన్స్ కావడంతోనే ఈ నెల 8వ తారీఖున రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పర్యటన ఉన్న సందర్భంలో ప్రియాంక గాంధీ సభలో కాంగ్రెస్ లో చేరతారన్న అంశాన్ని బాగా చర్చ జరిగిన నేపథ్యంలో ఒకసారిగా దూకుడు పెంచిన బీజేపీ మాత్రం ఐటల రాజేందర్ బృందం ఖమ్మం వచ్చిన తర్వాత హాట్ టాపిక్ గా మారింది. అయితే మనం ఒక పార్టీలోకి అంటే ఇతర పార్టీలలోకి వెళ్ళడం వల్ల వచ్చే లాభం ఎంత, ఒకవేళ ఇతర పార్టీలోకి వెళ్తే అక్కడ ఉన్న గ్రూప్ తగాదాల్లో మనం ఎలా బలే అవుతామన్న అంశాలు కూడా కార్యకర్తలతో పొగిలేటి శ్రీనివాస్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తుంది. అందుకనే ఎక్కువగా సభ్యులు అలా అనుచరులు మొత్తం కూడా స్వతంత్రంగా పార్టీని చేసుకుని వెళ్తే తమకి తామే నాయకత్వం వహించవచ్చు, ఏ ఇబ్బందులు ఉండవు, గ్రూప్ తగాదాలు ఉండవని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం త్వరలోనే మంచి రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు రాబోతుంది అన్న సంకేతాలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రైతు నిరసన దీక్షను కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం అన్ని పార్టీలు కూడా ఖమ్మం పొంగులేటి ఇంటి బాట పట్టారు. మొత్తంగా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయాల్లో కీలకం కాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ.